నమస్కారం శ్రీ చిరనత్ కృష్ణస్వామి గారు. నమస్కారం. 161 మనీ మంత్ర వీడియో సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే యూనివర్స్కి ప్రతి ఒక్కరు కింద పాజిటివ్ కామెంట్ పెట్టి థ్యాంక్స్ చెప్తున్నారు. అండ్ చాలామంది మహిళల వీడియోస్ చూసిన తర్వాత, తంత్రాస్ చూసిన తర్వాత, కొంతమంది అయితే క్లాస్ ఎక్కడ ఉంటుంది అని కింద కామెంట్లు పెడుతున్నారు. ఆ తంత్రాలు కూడా ప్రాక్టీస్లో పెట్టి మాకు ఇలా కలిసి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్లో పెట్టాము, మాకు ఇలా జరిగింది అని కూడా కొంతమంది చెప్తూ వస్తూ ఉన్నారు. అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది ఇచ్చారు. ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాం, దాని కింద కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. అండ్ ఈ మనీకి సంబంధించి, మనీ మంత్రాలో ఈ డబ్బుకి సంబంధించిన విధానాన్ని చాలా ఈజీ చేసేసారు. ఊహలు ఎలా? అవును, చాలా ఈజీ చేసేసారు. ఊహించుకొని ప్రతి ఒక్కరూ మేమింత, మాకు ఈరోజు ఇంత వచ్చింది, మేము టార్గెట్ పెట్టుకున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషంగా ఉంది కదా. 161 మరీ మంత్ర వీడియోలు ఏం చెప్తున్నారండి? ముందుగా మీరు ఈజీ అన్నారు కదా. అవును, కాబట్టి ప్రతిరోజు ఏం చెప్తారంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఈ ఓటు రాసుకోండి. మీరు దాన్ని పదే పదే చెప్పండి, డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఓకే, డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పది. ఎంత బాగున్నాయి వర్డ్స్, ఎంత మామూలుగా మాట్లాడుకున్నట్టే ఉంది. వీటిని పదే పదే నెమరేయండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ అవుతుంది, లేకపోతే కష్టంగా మారుతుంది, ఆలోచనలు ఎక్కువై శ్రమ ఎక్కువైపోతుంది. కాబట్టి డబ్బు సంపాదించడం చాలా ఈజీ, ప్రతిరోజు చెప్పండి డబ్బు చాలా మంచిది. ఎస్, డబ్బు చాలా గొప్పది. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు కోరుకునేవన్నీ ఏవైతే ఉన్నాయో మీ చేతనత్వంలో మీ ముందు ఉండేవా ఇవన్నీ, మీరు ఏమేమైతే కోరుకున్నారో అవన్నీ మీ చేతనత్వంలో ఉన్నాయి ఆల్రెడీ. దాన్ని మీరు సుప్త చేతనం ద్వారా చూడాలి, అంటే మీ యొక్క ఇన్నర్ మైండ్ ద్వారా చూడాలి. కోరుకునే అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. వాటిని మీరు ఎలా చూడాలి? మీ యొక్క అంతర్లీనంగా వాటిని చూసినప్పుడు వాటిని మీరు పొందగలుగుతారు. ఇది బాగా గుర్తుంచుకోండి. అవి ఏమంటారు చూడండి, మామూలు కళ్ళకి కనిపించారా, అవి కెమెరా కళ్ళకే కనిపిస్తాయని. అలాగే ఏవైతే మీరు కోరుకునే ఏవైతే ఉంటాయో అవి మాత్రం కేవలం మీ యొక్క ఇన్నర్ మైండ్కే కనిపిస్తాయి, ఇన్నర్ మైండ్ ద్వారానే సాధ్యమవుతుంది. అది ఎంత పెద్ద కోరిక అయినా సరే, ఎలాంటి వస్తువైనా సరే, ఏదైనా సరే, ఇవి యొక్క ప్రతి కోరిక యొక్క అంతరంగంలో ఉద్భవిస్తుంది. ఫస్ట్ మొట్టమొదటి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ మనసు అనే అంతరంగంలో ఉద్భవిస్తుంది. అంటే దానికి క్రియేటర్ మీరే, మీరు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ క్రియేట్ చేసిన తర్వాత అది రూపాంతరం చెందుతుంది, రూపుదిద్దుకొని మీ ముందు భౌతిక రూపంలో ఉంటుంది. ఓకే, అలాగే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఊహించుకున్నటువంటి ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో, మీరు కోరుకునే కోరికలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ ఒక నిరంతర ప్రక్రియలాగా మీ యొక్క పైనల్ గ్లాండ్కి చేర్చండి. అదే సబ్కాన్షియస్ మైండ్. పైనల్ గ్లాండ్ అంటే మీ మూడో నేత్రం, మనం ఎన్నోసార్లు అనుకున్నాం థర్డ్ ఐ, అది ఎక్కడ ఉంటుంది అవన్నీ కూడా మనం గతంలో మీరు షూట్ చేశారు, అవన్నీ కూడా డయాగ్రామ్స్ చూపించడం జరిగింది. కాబట్టి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క ఆలోచనలు కానీ ఏవైనా సరే, పైనల్ గ్లాండ్తో నిరంతరం మీరు చర్చ చేయండి, దాన్ని కనెక్ట్ కాదు. ఎప్పుడైతే దాన్ని కనెక్ట్ అవుతారో అవన్నీ కూడా మీకు సాధ్యమవుతాయి. ఓకే, ఇంకా చిన్న చిన్న సూత్రాలు చూద్దాం మనం ఇక్కడ. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కానీ ఇంకా వాటిలో క్లారిటీ రాలేదు మనకి. ఎందుకంటే మన ఈ చిన్న చిన్నగానే ఉంటాయి కానీ చాలా బాగా పనిచేస్తాయి. దానికి మనం చిన్న సూత్రాలను చెప్పుకున్నాం. ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ బయట మాటలు కట్టిపెట్టండి. నెంబర్ వన్, బయట మాటలు కట్టిపెట్టండి. మాట్లాడమానండి, మ్యాక్సిమం మాట్లాడమాని. అవసరమైతే తప్ప మాట్లాడద్దు ఎవరితో, ఇంట్లో కానీ బయట కానీ. ఓకే, నెంబర్ టూ, మీలో కలిగే ఆలోచనలను డబ్బు సంపద వైపు మరల్చండి. చాలా సింపుల్ ఇవి, ఈ సూత్రాలు చాలా సింపుల్. మీకు ఏ ఆలోచన వచ్చినా దానికి డబ్బుతో ముడిపెట్టండి, లేదా సంపదతో ముడిపెట్టండి. అంతే తప్ప ఇంకా వేరే మాటలు ఏం ఆలోచించకండి. ఓకే, అలాగే నెంబర్ త్రీ, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టండి. అలాగే మిమ్మల్ని మీరు అభినందించుకోవడం మొదలుపెట్టండి. ఓ చిన్న పని చేశారు, శుభాష్, వెరీ గుడ్, ఎంత బాగా చేసావు, మీకు మీరే మెచ్చుకోండి, మీకు మీరే అభినందించుకోండి. ఏనాడు కూడా మీరు అభినందించుకోలేదు. ఎవడు అభినందిస్తే మీరు ఆనందపడాలని చూశారు. ఏం అవసరం లేదు, మిమ్మల్ని మీరే అభినందించుకోండి. ప్రతి వారిలో ఒక అజ్ఞాతమైనటువంటి ఒక కళ ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా టాలెంట్ ఉండొచ్చు. కాబట్టి అది మీ ఇంకా ఎవరు చేయలేరు, వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. వాటిని మీరు ఎప్పుడు కూడా అభినందించుకుంటూ ఉండాలి. మీరు ఎంత అభినందించుకుంటే మీ లోపల ఉన్న తృష్ణ కానీ జ్ఞానం కానీ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. అర్థమైందా? బయటపడుతున్న కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయి, అప్పుడు సమాజానికి అవన్నీ ఇవ్వచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు ముందు అభినందించుకోవడం అనేది నేర్చుకోండి, అలాగే ప్రేమించడం అనేది నేర్చుకోండి. ఓకే, నాలుగు, వీలైనంత మనీ మెడిటేషన్ చేయండి. ఏ మెడిటేషన్ అన్ని పక్కన పెట్టండి. ఓన్లీ మనీ మెడిటేషన్ అంటే మీకు డబ్బు కావాలి, సంపద కావాలి, మనీ మెడిటేషన్ ఏది కావాలంటే ఆ మెడిటేషన్ చేయాలి. మనం కుండలి జాగృతం అనుకున్నాం, అక్కడ మనీ మెడిటేషన్ పనిచేయదు, కుండలి జాగృతం కావాలి. ఓకేనా? అలాగే ఇంకా వేరే వేరే ధ్యానాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ సబ్జెక్టులో ఏమేమి కావాలో అవి మాత్రమే చేస్తారు.
ఇక్కడ మన సబ్జెక్ట్లో కేవలం డబ్బు కావాలి కాబట్టి ఓన్లీ మనీ మెడిటేషన్ చేయాలి, ఇంకేం అవసరం లేదు. మనీ మెడిటేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇతరులు చేసే ప్రతి పనులను, ఓకే అది ఏమైనా కావచ్చు మనకు సంబంధం లేదు, వాటిని మీరు ఏం చేస్తారంటే వాటికి స్పందిస్తూ అభినందించడం మొదలుపెట్టండి. ఓకే, ఎవరిని కూడా నర్వస్ చేయద్దు. ఎక్కడ కూడా చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే మీరు వాటిని అభినందిస్తూ వాళ్ళకి అప్రిషియేట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఇతరులను అభినందించడం వల్ల మీకు అంత రెట్టింపు అభినందనలు అనేది అందుతాయి. దీంట్లో ఏమైపోతుందంటే మీ జీవితంలో కొత్తదనం వచ్చేసి ఎన్నో మార్పులు వచ్చేసి మీ జీవితమే మారిపోవడం జరుగుతుంది. అందుకని ఏం చేయాలంటే ఇతరులను ఎప్పుడు కూడా మనం విమర్శించకుండా అభినందిస్తున్నాను. ఎంత చిన్న సూత్రాలు అండి. అలాగే ఎంత వీలైతే అంత మీరేం చేయాలంటే పడుకునే ముందు మనీ అఫిర్మేషన్ చేయండి. మనీ మెడిటేషన్ కాకుండా మనీ మెడిటేషన్కి ముందు మనీ అఫిర్మేషన్స్, మీకు ఏమేమి కావాలి, ఎంత కావాలి, ఎందుకు కావాలి, ఎలా కావాలి, మొత్తం ఒక సిస్టమేటిక్ రాసి తర్వాత మనీ మెడిటేషన్ చేయండి. అప్పుడేమవుతుందంటే ఈ మనీ మెడిటేషన్కు ఈ యొక్క అఫిర్మేషన్స్ తోడైపోయి మీకు ఈజీగా పని కావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీకు వీలైనంత వరకు మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా సరే మీ సంపదను పంచుకునే ప్రయత్నం చేయండి. సంపదను పంచుకునే ప్రయత్నం చేయండి అంటే ఒక సేవ రూపంలో కానీ ఒక హెల్పింగ్ రూపంలో కానీ ఏదైనా సరే ఎంత వీలైతే మీ సంపదను పంచుకోండి. అలా పంచుకోవడం ఏమవుతుందంటే మీకు సంపద పెరుగుతుంది. సంపద పంచుకోవడం అంటే మళ్ళీ నేను అప్పు ఇచ్చానండి 20 లక్షలు వాడు నాకు తిరిగి వెళ్ళి అట్లాంటివి కాదు, అలాంటివి కాదు. నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను సంపదను ఎలా పంచుకోవాలి. గతంలో వీడియోలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం ఎలా హెల్ప్ చేయాలి, మనతో ఎంత వీలైతే అంతే చేయాలి, అధికంగా ఏదో ఆపాత్రదానాలు చేసడం అట్లాంటివి కాదు. కాబట్టి మీతో ఉన్న మీ యొక్క వర్కర్స్ ఉన్నారు, మీ ఇంట్లో వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమేమి చేయాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చండి. లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, కొన్ని సమస్యలతో బాధపడుతుంటారు, ఆర్థికంగా మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా. మీ సంపదని ఇతరులతో పంచుకోవడం అనేది నేర్చుకోండి. మీరు ఎంత పంచుకుంటే అంత మీకు రెట్టింపు తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఈ చిన్న చిన్న వాటిని కనుక మీరు ఎప్పుడైతే పాటిస్తారో మీ జీవితం అనేది సరళంగా డబ్బు ఐశ్వర్యంతో కూడి ముందు సాగడం అనేది జరుగుతుంది. ఎంత చిన్న ఉన్నాయి, ఈ చిన్న ఉన్నాయని చెప్పేసి మీరు కేర్లెస్ చేయకుండా వీటిని ఖచ్చితంగా మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. ఇంకా మీరు ఏం ఆలోచించే అవసరం లేదు, ఇంకా పెద్ద హార్డ్ వర్క్ చేసే అవసరం లేదు. కేవలం ఇవి మాత్రం ఈ పాయింట్స్ రెగ్యులర్గా కనుక చేస్తే వితిన్ 1 మంత్లో మీ జీవితంలో చాలా గొప్ప మార్పు వస్తుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు అనుకునేవన్నీ అవ్వడం జరుగుతుంది. దాంతో మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఒక స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా సింపుల్ అండి. కానీ వీటిని రెగ్యులర్గా చేయాలి. ఎక్కడ కూడా ఈరోజు చేసామా, నాకు టైం లేదా, నేను ఎలా చేయాలి, ఇట్లాంటిది ఏం లేదు. సింపుల్ థియరీ, సింపుల్ టెక్నిక్స్, వీటిని ఖచ్చితంగా పాటించండి, అనుకున్నది సాధించండి. పర్టికులర్గా తంత్రం ఏం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి? మీకు వ్యాపారంలో ఏమైనా లోటుపాట్లు కానీ లేదంటే మీకు ఏదన్నా సమస్యలు కానీ ఏమైనా వచ్చినప్పుడు, లేదా వ్యాపారం బాగా సాగుతం లేదు, ఇంతకుముందు బాగుంది ఇప్పుడు బాగాలేదు, మీకు తేడా తెలుస్తుంది, అట్లాంటప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీకు ఏం కాకపోతే, వ్యాపార స్థలంలో ఒక చిన్న వెండి డబ్బా తీసుకోండి. వెండి డబ్బా తీసుకొని దాంట్లో సింధూరం నింపేయండి. సింధూరం నింపేసి దాంట్లో హత్త జోడిని పెట్టండి. హత్త జోడి అనే ఒకటి దొరుకుతుంది, మనకు తాంత్రిక వస్తువు అది. ఇక అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది అవన్నీ అక్కడ అడగకండి. పూజా స్టోర్లో పోయి అడిగితే వాళ్ళు అన్నీ చెప్తారు. మంచి ఒరిజినల్ తీసుకొని అత్త జోడిని ఆ యొక్క సింధూరంలో పెట్టేసి మీ వ్యాపార స్థలంలో పెట్టండి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా బ్రహ్మాండంగా వ్యాపారం ముందుకు పోతుంది. ఎలా సార్ ఇవన్నీ ప్రాక్టీస్లో? తాంత్రిక వస్తువులు అండి, నేను చెప్పాను గతంలో వీడియోలో కూడా చెప్పాను. ఆ తాంత్రిక వస్తువులు ఎలా సృష్టించబడ్డాయి, విశ్వామిత్రుడి ద్వారా ఎలా బయటకు వచ్చాయని చెప్పాను నేను. అవన్నీ మా లోక కళ్యాణం కోసం ఉపయోగపడడానికి అవన్నీ ఉన్నాయి. దాంట్లో ఇది ఒక పార్ట్ అనమాట, అత్త జోడి అనేది బాగుంటుంది అది. ఎలా సార్ అంటే బ్లైండ్గా ఎందుకు అంత బిలీఫ్ చేయాలి అని అంటే ఏం చెప్తారు? ప్రాక్టికల్ పెట్టాము, చాలామంది చూశారు, వాళ్ళ ఫలితాలు కనిపించాయని చెప్తున్నాం. అంత బ్లైండ్గానే ఏం లేదు, మీరు పెట్టి ప్రయత్నించండి, నమ్మకం ఉంచండి, మీకేం కావాలో అది జరుగుతుంది. ఇక దాని మీద మీరు చర్చలు చేస్తే అదేం జరగదు, ఎందుకంటే మనం సబ్జెక్టే అది. నమ్మండి పొందండి, నమ్మండి పొందండి. ఎస్, నమ్మనంత మటుకు ఏది కాదు, అది రాయైనా సరే దాన్ని నమ్ముకున్నామంటే అయిపోతుంది. బట్ చాలా ఈజీగా మరి చెప్తారండి ఏదన్నా సరే, సో కట్టే కొట్టే తెచ్చే అన్న విధంగా ఏ విషయాన్నన్నా సరే ఈజీ చేసేసి మరీ చెప్తున్నారు. ఇబ్బందులు పెట్టద్దండి ఎవరికి, చాలా అలసిపోయి విసిగి వేసి సరిపోయినారు ఎంతోమంది. ఇంకా మళ్ళీ ఇబ్బందులు పెట్టడం అంది అయితే చేసుకుంటారు ఈజీగా ఉంది, లేదంటే వదిలేస్తారు ఇది కాబట్టి ఇంకోటి చేసుకుంటారు అంతే. అదే ఇది ఒక గొప్ప తాంత్రిక వస్తువు అండి, హత్త జోడి అనేది చాలా గొప్ప తాంత్రిక వస్తువు. ఇది ఎలా ఉంటుందంటే రెండు చేతులు ఇలా పెట్టుకున్నట్టు ఉంటుంది, రెండు చేతులు ఇలా ఇలాగే ఉంటుంది అది. దాని ఆకారం, దాని స్ట్రక్చర్ ఏదైతుందో ఇలానే ఉంటుంది. అది గమ్మత్ ఏంటంటే ఈ మధ్య వాటి డూప్లికేట్స్ కూడా వస్తున్నాయి, దాని కర్రలతో కానీ లేకపోతే రకరకాల మెటీరియల్తో తయారు చేస్తున్నారు. అలా కాకుండా ఏం చేస్తారంటే మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర
మంచి పూజా స్టోర్ కానీ లేకపోతే వాటిల్లో దొరుకుతాయి. లేదంటే మీరు ఆన్లైన్లో కనుక మీరు కొట్టేస్తే మీకు అది ఒరిజినల్ ఎంత కాస్ట్ ఉంటుంది అవన్నీ మీకు తెలిసిపోతాయి. దాన్ని బట్టి అవి తెప్పించుకొని వాడే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఏదో తెచ్చుకున్న వండి అది అని కాకుండా తెలిసిన వాళ్ళని అడగండి. మీ పరిసర ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, గురువులు ఉన్నారు, తాంత్రికులు ఉన్నారు, లేకపోతే జ్యోతిషులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకొని వాళ్ళ ద్వారా పొందండి. ఇంకా ఇంకేమైనా దానికి సంబంధించి ఇంకేమైనా వాళ్ళు పూజా విధానాలు చెప్తే అవి కూడా పాటించండి. మొత్తానికి మీకు మేలు జరగాలి, బాగా జరగాలి, అది మాత్రమే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.